హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్లో భారీ వర్షం కురిసింది. ఎర్రగడ్డ, బోరబండ, భరత్ నగర్, సనత్ నగర్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉన్నట్టుండి పడిన ఈ భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వినాయక పందిళ్లు వేసుకుంటున్న వారు ఏర్పాట్లకు ఆటంకం ఏర్పడింది. వివరాలను మా సిటీ బ్యూరో ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏ ఏ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? స్వాతి, సాయంత్రం పూట హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల వర్షపు నీరు చేరి రోడ్లపై సముద్రాలను తలపిస్తుంది. ముఖ్యంగా ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. ముఖ్యంగా అమీర్పేట, బేగంపేట, సికింద్రాబాద్, అదేవిధంగా చాదర్ గట్టు, ఉప్పల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. 3 రోజుల పాటు భారీ వర్షం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మిగతా ప్రభుత్వ శాఖలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీంలు రంగంలో దిగాయి. ఎక్కడైతే రోడ్లపై వరద నీరు నిలిచిపోయిందో వాటిని తొలగించడానికి అధికారులు రంగంలో దిగారు. ముఖ్యంగా ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విభాగం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఇప్పటికే రోడ్లపై చాలా చోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం వేళ అంటే స్కూళ్లు, కాలేజీలు, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు చెందిన ఉద్యోగులు రావడం వల్ల చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. వీళ్ళకి చాలా ఇబ్బందులు కలిగాయి. అదేవిధంగా 2 రోజుల్లో వినాయక ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. దీనికి కూడా అందరూ ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. అయితే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు వాటర్ బోర్డు అధికారులు ఎక్కడికక్కడే అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలలో ఉండాలని జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ హెచ్చరించారు. జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు మిగతా ప్రభుత్వ శాఖలు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ట్రాన్స్కోతో పాటు వాటర్ బోర్డు, హెచ్ఎండి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యంలో ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి గంటకు ఒక అధికారి ఎక్కడైతే వర్షం సమస్యలు ఉన్నాయో వాటిని తెలుసుకొని కింది స్థాయి, దాదాపు జోనల్ స్థాయి, డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ ఎమర్జెన్సీ సెంటర్ 24 గంటలు పనిచేస్తుందని జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. అదేవిధంగా ఇటు ట్రాఫిక్ పోలీసు అధికారుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని చెప్పారు. అయితే మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ఇటు మిగతా ప్రభుత్వ శాఖలతో పాటు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఇటు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.